पश्चिम गोदावरी जिला तणुकुलो सामाजिक साधिकार बस यात्रा जरुगुतोंदी। सभलो नेतलु माट्लाडुतुन्नारु, लाइव लो चूद्दाम। चंद्रबाबु नायडू 2014-2019 మధ్యలో చూసాం। ఏం చూసామయ్య అంటే చంద్రబాబు నాయన్ని ఒక సామాజిక వర్గంలో కొంతమంది దొంగ నాయకుల కోసం పని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు। అలాంటి నాయకుడిని మరి మళ్ళీ రెండోసారి గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గానీ సతికిలబడి 2019లో ఓడిపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేజెక్కించుకున్న తర్వాత జగనన్న ఒకే ఒక మాట పాదయాత్రలో చెప్పింది ఏంటంటే ప్రతి పేదవాడికి మేలు చేయాలి, ప్రతి పేదవాడిని నేను ఆదుకోవాలి, అందుకనే ఒక్క అవకాశం కల్పించండి అని చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు। జగనన్న ఆ రోజున ఒకే ఒక మాట అడిగారు, ఏమనుకున్నారంటే మరి మనకు 100-125 సీట్లు రావచ్చు, ఆ మధ్యలో ఉంటుంది అనుకుంటే కాదు కాదు మేమందరం నీతోనే ఉన్నాం అని చెప్పి 151 సీట్ ఇచ్చాం మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి। మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఏమనంటే why not 175 అని చెప్పి, కానీ 151 మనం 151 సీట్ ఇచ్చిన అన్నకి ఫ్యాన్ స్పీడ్ చాలేదు 175 మీద తిప్పమని చెప్పి అడుగుతా ఉన్నాడు। మనందరం కూడా కలిసి జగనన్నకి 175 గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది। చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన జీవితాలను ఎక్కడిచ్చిన వ్యక్తి, మన జీవితాలను చూపు చూసిన వ్యక్తి। అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఎస్సీని, నేను బీసీని, నేను మైనార్టీని అని చెప్పి ఘనంగా చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం మాత్రమే। మనం చూడండి పాదయాత్రలో ఆకలితో ఉన్న మన డబ్బులు చూశాడు, పేదరికంలో ఉన్న మనందరినీ చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇవాళ ఇంత సంక్షేమ పాలన చేస్తామంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సంపదంతా కూడా ప్రజలకు దోచిపెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, వాళ్ళు అలసిపోయారు, పేదవాళ్ళందరూ కూడా అలసిపోయారు కాబట్టి చాలా కాలం వచ్చి వాళ్ళందరూ కూడా మన పల్లకి మోసి ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళ పల్లకి మనం మొయ్యాలి, వాళ్ళ భుజాన మనం వేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని గొప్ప పాలన సాగిస్తా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు మరి డబ్బులన్నీ పంపిణీ చేస్తే శ్రీలంక పోయిపోద్దని చెప్పి అప్పుల పాలైపోద్దని చెప్తా ఉన్నాడు। అప్పుడున్న బడ్జెట్ ఒకటే, ఇప్పుడున్న బడ్జెట్ ఒకటే, అప్పుడు సంపదంతా ఏమైందని చంద్రబాబు నాయుడు అడిగితే సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు। కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర సంపదంతా ఏమైంది, తెచ్చిన అప్పు ఏముందంటే పేదవాడి అకౌంట్ లో ఉందని చెప్పి చూపించగలిగే దమ్మున్న నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు। ఎందుకంటే ఒక మాట గమనించండి, మన సమస్య తెలిసిన వ్యక్తి, మన ఆకలి తెలిసిన వ్యక్తి, మన స్వేదరంధ్రాల నుంచి వచ్చిన చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। మరి మన జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। మీరందరూ గమనించి మరి 2024 ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంది, వస్తున్న సందర్భంలో మనమందరం కూడా జగనన్నకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది। ఈసారి రకరకాల విషయాలు వస్తూ ఉంటారు, మరి అసలు పుత్రుడు, దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఏకంగా కలిసి వస్తామన్నారు, కానీ మనం అందరం కూడా ఏమంటా ఉన్నామంటే ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు, ఎంతమంది కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదు, మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని చెప్పి మనందరం కూడా గంటపూర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా। మీరందరూ కూడా ఒకసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి అంటే మన ఇంట్లో అన్న లాంటి వాడు, మన ఇంట్లో మరి మనవడు లాంటి వాడు, నా ఇంట్లో మేనమామ లాంటి వాడు అని చెప్పి కుటుంబ పాలన అంటే ఏ రకంగా అంటే మా రక్త సంబంధికుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకునే విధంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మనల్ని ఎస్సీలు కావడం పుట్టాలని కోరుకుంటారా అన్నాడు। ఇక చంద్రబాబు నాయుడికి ఎస్సీలు ఓట్లు వేస్తారా? అదైపోయింది, అక్కడ ఎస్సీలు దూరం అయిపోయారు, బీసీలు అయితే తోటలు కత్తిరిస్తానని చెప్పాడు। బీసీలు ఓట్లు వేస్తారా? బీసీలు ఓట్లేరు। ఇక చంద్రబాబు నాయుడుకి ఓట్లేసేది ఎవరంటే ఆ సామాజిక వర్గంలో కూడా చంద్రబాబు నాయుడికి భయపడే లేక ప్రలోభపడే తన సొమ్ము తిన్నవాడు ఓట్లేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడికి ఓట్లేసే దిక్కు లేదు। మరి మీరందరూ కూడా ఒక విషయం గమనించి మరొక 2 నిమిషాలు నేను కూడా ముగిస్తా। మీరందరూ కూడా మరి ఇవాళ తణుకు సభ జరుగుతా ఉంది, తణుకు చూస్తే ఎవరికో వణుకు పుట్టే విధంగా మీరందరూ కూడా వచ్చారు ఇక్కడికి। ఎవరికి వణుకు పుట్టిందంటే చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆశీర్వదించారు। మీ అందరికి ఒక మంచి నాయకుడు గొప్పవాడు చాలా సౌమ్యుడు అందరితో కలుపుకోల్తాను మంచితాను ఎంతటి వాడినైనా అప్పుడప్పుడు ఫోన్ లో మర్చిపోతాడేమో నేను చిన్నాను కూడా అన్న అంటాడు అన్న అంటే ఆయన భావం ఏంటంటే మనసులో ఇక్కడ ఉంటే నా ఫీలింగ్ రాగలుగుతా తప్ప ఏదో కావాలని అంటే వచ్చే మాట మాత్రం కాదు. నాగేశ్వరరావు అన్నంటే మరి అదే విధంగా తారుమూరు నాగేశ్వరరావు అన్నంటే ముఖ్యమంత్రి గారు వీళ్ళకి చాలా ఇష్టమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని 2024 మళ్ళీ మీరు గెలిపించాల్సిన అవసరం మీ అందరి పైన ఉంది కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ నాగేశ్వరరావు అనే పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా మళ్ళీ మనం ఈ రోజున మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమే. మన ఇంగ్లీష్ మీడియం ఆపాలి వాడు చదువుకోవాలని చెప్పి చదువుకోకూడదని చెప్పి పోటీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు కానీ మన పిల్లలు మన పేద పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మనోడికి ఎక్కడో పోటీ అవుతుంది భయంతో మన పిల్లలు చదువుకోవద్దని చెప్పి పోటీకి వెళ్ళాడు. అదేవిధంగా అమ్మఒడి ఒక పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మనకి 15,000 అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తామన్నాడు కాబట్టి వేయకూడదు రాష్ట్రం అప్పులు పాలైపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు పోటీకేశాడు. కానీ తన మనోడు పుట్టిన 6 నెలలకే 215 రూపాయలు ఓటమోటు చంద్రబాబు నాయుడు మనోడు అకౌంట్లో చూపించాడు. చంద్రబాబు నాయుడు మనోడు వ్యవసాయం చేశాడా బిజినెస్ చేశాడా ఏం చేశాడని చెప్పి 2,15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మనోడు అకౌంట్లో ఉన్నాయి. మరి మన అమ్మ యొక్క అకౌంట్లో ఒక కటిక పేద తల్లి అకౌంట్లో 15,000 పడితే చంద్రబాబు నాయుడు ఏడుస్తామనంటే అక్కడందరూ కూడా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అమ్మాతాతలు పెన్షన్ ఇస్తా ఉంటే దానిపైన ఏడుపు, రైతు భరోసా ఇస్తా ఉంటే దానిపైన ఏడుపు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రజల కోసం ఎన్నాకైనా నా ప్రయాణం తుది శ్వాస వరకు ప్రజల్లోనే ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి నాయకుడు మనకు అవసరం. కాబట్టి ఒక్క అవకాశంగానే మనం చేదార్చుకుంటే మన పిల్లలు చదువు లేకపోతాయి, ఖచ్చితంగా భూస్వాములు వస్తారు, రత్తందారులు వస్తారు, వాళ్ళతో మన పోటీ పనులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడతా ఉన్నాం. కాబట్టి రత్తందారులకి పేదలు జరిగే వ్యక్తులు మన పేదలందరూ కలిసి మధ్యతరగతి వాళ్ళందరం కలిసి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అన్న ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అనుమానం లేదు మీకు ఒక్క మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అనే ఒక వ్యక్తి తెలుసు కదా అన్నామకుడు ఓట్రెస్ లేని వెదవ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతానన్నాడు లేదు లోకేష్ అన్నాడు. కానీ లోకేష్ ఒక మాట చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు పుట్టాడా? అది కానీ ఈ మధ్యకాలంలో భువనేశ్వర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉంది, నిజం గెలవాలని చెప్పి. నిజంగా మేము కూడా నిజమే గెలవాలని కోరుకుంటా ఉన్నాం తల్లి. ఎందుకంటే నిజం కనుక గెలిస్తే చంద్రబాబు నాయుడు శేష జీవితం జైల్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని భయపడుతున్న వ్యక్తి లోకేష్ ఢిల్లీ పారిపోయి ఈ మధ్యకాలంలో వచ్చి అంటాడు, మా నాన్నగారిని చూసి 47 రోజులు అవుతుంది సార్ అన్నాడు. మీడియా ముందు ఏడుస్తా ఉన్నాడు. లోకేష్ భయపడతామంటే అదే, భయపడతామన్నా కానీ అదే. ఖచ్చితంగా మీ అందరూ చెప్తా ఉన్నా, మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా, మనకు అంబేద్కర్ యుద్ధం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, బాబు జగజ్జన్ రావు యుద్ధం తెలిసిన వ్యక్తి జగన్ గారు, అదేవిధంగా పూలే గారి మరి విధానం తెలిసిన వ్యక్తి కూడా ఖచ్చితంగా జగన్ గారే. ఆయనే మన నాయకుడు, ఆయన తప్ప మరో వ్యక్తిని ఊహించుకోవాలని అవసరం లేదు. కాబట్టి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, ఈ మధ్య కాలంలో అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో పెట్టారు కదా ఆ విగ్రహం ఏమి ఇట్లా చూపిస్తా ఉంటుంది. ఏం చూపిస్తా ఉంటుంది అంటే తాడేపల్లి వైపు చూపిస్తా ఉంటుంది. నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇదిగో నా ఆశలను మీ జీవితాలు గెలిచే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తున్నట్టుగా ఆ విగ్రహం అనిపిస్తా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మన జీవితాలను గెలిపించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా తణుకులో మాత్రం ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అదేవిధంగా అదే ప్రేమ మరి నాగేశ్వరరావు అన్నపై కూడా చూపించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి మీకు ఒక మాట చెప్తా,